నడిచివచ్చిన అభివృద్ధి ప్రదాత వివేకానందకు కలిసికట్టుగా కావాలని కాలనీవాసులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. 131వ కుద్బిల్లాపురం డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ బాపు నగర్ చేసిన అభివృద్ధికి గాను అభినందనలు తెలియజేస్తూ కాలనీవాసులు సంక్షిప్త సంక్షేమ సంఘం నాయకులు ఏర్పాటు చేసిన సభలోని ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అనంతరం సంజీవయ్య నగర్ మరియు రామకృష్ణ నగర్ వాసులు రానున్న ఎన్నికలలోని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కి తమ మద్దతు అని ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తమ కాలనీలకు ఆహ్వానించి తమ కాలనీలలో అభివృద్ధికి కృషి చేసినందుకు మరియు ఎల్లవేళలా తమకు అండగా ఉండి తన సహాయ సహకారాలు అందించినందుకు ఘనంగా ఎమ్మెల్యేని సన్మానించి నవంబర్ 31వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కేపీ వివేకానందని ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో ముచ్చటగా మూడోసారి గెలిపించుకుంటామని తీర్మానాలు చేశారు. సంజీవయ్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కి యాదగిరి ఆర్ కె యాదగిరి ఆర్ బిక్షపతి యాదగిరి ఎన్ సంతోష్ కుమార్ సిద్ధులు ఈ వేణు పవన్ టి శంకరయ్య బి శ్రీధర్ బి కాశీ పి ఉమాశంకర్ సంక్షేమ సంఘాల నాయకులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వెల్లర్ సెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ లో ఎం కనకయ్య ఓ కరుణాకర్ రెడ్డి ఎస్ నరేష్ ఎస్ శ్రీనివాస్ పి ప్రసాద్ ప్రవీణ్ గణేష్ వినయ్ కుమార్ జి సత్యనారాయణ మల్లేష్ సంక్షేమ సంఘం నాయకులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ నగర్ భాస్కర్ రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి సతీష్ రెడ్డి రామ్ రెడ్డి ధనలక్ష్మి సురేష్ సంక్షేమ సంఘం నాయకులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే గారు గెలిపించుకుంటే ఇంకా మిగిలిపోయిన కార్యం పనులన్నీ కూడా చేసుకుందాం. మరి చాలా టైం తక్కువగా ప్రతి కార్యకర్త కూడా మనకి 40 ఏళ్ళు టైం ఉంది. ఈ 40 ఏళ్ళు సైనికుల లెక్క పనిచేసి ప్రతి ఇంటికి మన వాళ్ళు ఎవరెవరు ఉంటారు అందరూ కూడా ఓట్లు చేర్పించుకోవడం కానీ మరి ఇంకా మన ఓట్లు ఇచ్చి ముందు పెట్టుకొని ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిన వాళ్ళు కానీ ఇదంతా కూడా మన కార్యకర్త అంతా కూడా కూర్చొని ఆ వర్క్ చేయాలి. వాళ్ళందరూ గట్టిగా మనం ఓటు చేసుకోగలిగితే ఖచ్చితంగా మన వివేకాన్ని లక్ష విద్యార్థులు గడుపుతాడు. మీరందరూ కూడా ఇక్కడ కట్టుకొని పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి ఒక్కమాని మన ముఖ్యంగా మన చుట్టుముట్టు ఉన్న ప్రాంతాలు బాబునగర్లో కానీ సంజీవనగర్లో కానీ రామకృష్ణలో కానీ మ్యాక్సిమం అభివృద్ధిలో ముందున్నాం. నా దర్శనానికి బాబునగర్ 2 రోడ్లు కూడా బ్యాలెన్స్ ఉన్నాయి. 2 రోడ్లకు ఆల్రెడీ కొబ్బరికాయ కొట్టేశాం, అది కూడా ఇంగ్లీష్ కొద్ది కాదు, అది కూడా తొందరగా చేపడతాం. మరి రామకృష్ణ కూడా వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సంజీవనగర్ కూడా ఒక చిన్న రోడ్డు ఒకటి బ్యాలెన్స్ ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తాం. మరి ఖచ్చితంగా గడిచిన మరి ఎమ్మెల్యే గారి టర్మ్లో మరి యొక్క డివిజన్లో మీ నిజంగా గౌరవంగా చెప్తా ఉన్నాం. మన డివిజన్ ఐడిపిఎల్ పెట్టుకోక నుంచి బ్యాంక్ కాలనీ వరకు మనకి యొక్క మొత్తం మన ఏరియా ఉంది. మరి అక్కడ నుంచి అక్కడ కానీ ఎన్ఎస్ఆర్ కానీ మరి సూర్యనగర్ కానీ మన ఇల్లమ్మగుడి టెంపుల్ కానీ ఏ మెయిన్ రోడ్డు కూడా చిన్న గుంత లేకుండా పర్ఫెక్ట్గా మన సీసీ రోడ్లు వేసిన ఘనత మన ఎమ్మెల్యే తగ్గింది తెలియజేస్తా ఉన్నాం. మొన్న కూడా చిన్న ఇబ్బంది ఉంటే చాలా స్పీడ్గా మరి ఎక్కడక్కడంత స్పీడ్గా 3 నెలల్లో మరి మార్కెట్ జరిగిన బిల్డింగ్ కలవాటు కూడా కట్టాం, ప్రారంభించుకున్నాం. బ్రహ్మాండంగా ట్రాఫిక్ మనకు క్లియర్ అయిపోయింది, నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి చిన్న చిన్న గల్లీలల్లో రోడ్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి, తప్పకుండా అది కూడా తొందరగా చేపిస్తాం. మరి రాబో రోజుల్లో కూడా ఎమ్మెల్యే గారు ఏ విధంగా పనిచేసారో మీ అందరికీ తెలుసు. మరి మీ అందరికీ చిన్న ఎప్పుడు ఏ చిన్న అవకాశం సమస్య వచ్చినా మరి ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా స్పందిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఒక కార్పొరేటర్గా మేమున్నా